హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీడన్లో అమ్మాయి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఫుల్ స్నో పడుతుంది మాకైతే సో అందుకనే మంచిగా బర్గర్ని ఎంజాయ్ చేద్దామని నేనైతే చేసుకున్నాను సో దాంతోపాటు నేను కూడా మీకు వీడియో షూట్ చేసి చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ చేశాను సో మనం ఇంట్లోనే తమ్ నైల్లో చూపించినట్టుగా ఈజీగా బర్గర్ చేసుకోవచ్చు మనకు హ్యాండీగా ఉన్న వెజిటేబుల్స్తో దీనికి కావాల్సినవి క్యారెట్ బీట్రూట్ ఇవి గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ ఆప్షనల్ అండి ఇంకొకటి బీన్స్ కూడా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ క్యారెట్ బీట్రూట్ ఇవైతే కంపల్సరీ బీన్స్ గ్రీన్ పీస్ స్వీట్ కార్ను ఆప్షనల్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం నేను ముందే చెప్పాను కదండి ఇది అంత కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి నేను యాజ్ యూజువల్ డైలీ లైఫ్లో ఏమైతే చేయించు చేసుకుంటున్నానో అవి నేను మీకు చూపించబోతున్నాను సో ఇవి బౌల్స్ అన్నీ స్కిప్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్గానే ఆయిల్ పడుతుంది మనకి ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఆయిల్లో జీరా వేసుకోవాలి మీ దగ్గర మీకు గార్లిక్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గార్లిక్ కూడా తురిమేసి వేసుకోండి అంటే మనము ఆయిల్ వేయంగానే హిట్ ఎక్కంగానే జీలకర్ర జీలకర్ర తర్వాత కొంచెం వెల్లుల్లి తురుముకొని వేసుకోండి తర్వాత నేనైతే ఇప్పుడు ఇది య్ చేస్తున్నానండి షాప్స్లో దొరుకుతుంది ఇక్కడ లోకల్ షాప్స్లో బర్గర్ బ్రెడ్ అనమాట ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయి మనకి సెస్మే సీడ్స్ అంటే నువ్వులు ఉంటాయి కదా అవి ఉన్న బ్రెడ్ లేని బ్రెడ్ మనకి ఏది ఇష్టం ఉంటే అవి తెచ్చుకోవచ్చు సో ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీరా వేసేసి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం షార్టేజ్ అయిన తర్వాత దాంట్లో వెజిటేబుల్స్ వేయాలి సో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోవాలన్నమాట ప్యాటీస్ చేసుకుంటున్నాము ఫస్ట్ సో తర్వాత దీంట్లో కొంచెము సాల్ట్ ప్లస్ టర్మరిక్ వేసుకోవాలి జస్ట్ మనకి సాఫ్ట్గా అవ్వడం కోసం ఎంతైతే కావాలో ఫస్ట్ అంత ఇనీషియల్గా అంత సాల్ట్ వేసుకోండి తర్వాత అవి కొంచెం హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం బీన్స్ వేసుకోవాలి బీన్స్ ముందే చెప్పాను కదండి ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు బట్ వెజిటేబుల్స్ ఉంటే బెటర్ ఎందుకంటే ఇది వెజిటేబుల్స్తో చేసే బర్గర్ కాబట్టి సో ఇంకా ఇవే వెజిటేబుల్స్తో చేసే ప్యాటీస్ కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ వెజిటేబుల్సే కాబట్టి ఉంటే వేసుకోండి లేదంటే ఇలాగా చేసేయండి మధ్య మధ్యలో కొంచెం స్టిర్ చేసుకుంటూ మనకి అడుగు అంటకూడదండి నాన్ స్టిక్కే కాబట్టి మ్యాక్సిమం మాడిపోదు మనకి బట్ అప్పుడప్పుడు కొంచెం దాన్ని తిప్పుకుంటూ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుంటే మంచి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఆయిల్ కూడా చూస్తున్నారు కదా మీరు అసలు ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు మనకి బర్గర్స్ కూడా మనకి దొరికినవి తెచ్చుకోవచ్చు దీన్ని మనం ఇదే ప్యాటీస్ని మనము బర్గర్ లాగా బర్గర్ అవసరం లేదు అనుకుంటే నార్మల్ బ్రెడ్తో శాండ్విచ్ లాగా కూడా తినేసేయచ్చు ఆ తర్వాత మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత గ్రీన్ పీస్ నావి ఏంటంటే ఇవి ఫ్రోజన్ అండి ఫ్రోజన్వి కాబట్టి నేను జస్ట్ సోక్ చేసుకొని ఆ ఐస్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత వేసుకున్నాను మీ దగ్గర ఫ్రోజన్ కాకపోతే మాత్రం వేరే ప్రొసీజర్ ఉంటుంది వాటిని సపరేట్గా కుక్ చేసుకుని అలాగా ఇవి ఫ్రోజెన్ కాబట్టి జస్ట్ వన్ మినిట్లో కుక్ అయిపోతాయి అవి స్వీట్ కార్న్ ప్లస్ గ్రీన్ పీస్ సో మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి మనము ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వాలంటే మీ తర్వాత మనం బాయిల్డ్ పొటాటోని నేను ఆ వెజిటేబుల్స్కి ఒక వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ముందుగానే నేను బాయిల్ చేశాను దగ్గర స్టీమర్ ఉంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టీమ్ చేసుకునే తర్వాత ఆయిల్లో సాటేజ్ చేసుకోవచ్చు అది ఇంకా ఈజీ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదు సో స్టీమ్ చేసుకున్నాక కొంచెం లైట్గా ఆయిల్లో కాసేపు ఇలా ఫ్రై చేసుకుంటే కూడా సరిపోతుంది ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే ఇప్పుడు బాయిల్డ్ పొటాటోస్లో కొంచెము తేమ్ ఉంటుంది కదండి మనకు అది మరి ప్యాటీస్ రావాలంటే మనకి అంత వెట్గా ఉండకూడదు కాబట్టి కొంచెం మీరైతే మ్యాష్ చేసి వేసుకోండి బాయిల్డ్ పొటాటోస్ యాడ్ చేసేటప్పుడు నేను మీకు అర్థం కావాలని చెప్పి పీసెస్లా కట్ చేశాను ఇది కొంచెము ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది అందు లేదంటే మీరు ముందుగానే బాయిల్డ్ పొటాస్ పొటాటోస్ని ఎక్కువ క్రష్ చేసి మీరు వేసుకున్నారంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది తర్వాత ఇప్పుడు పొటాటోస్ కూడా వేసాను కాబట్టి ఇంకా రిమైనింగ్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఆ సాల్ట్లో కొంచెం ఇట్లా మొత్తం కుక్ అయిపోతుంది ఫైనల్గా మీరు చేసే ముందు సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది మీకు మీకు ఇష్టం ఉంటే దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు బట్ నేను గ్రీన్ చిల్లీ వేసాను కదా ఇంకా సరిపోతుంది మంట అనేది స్పైస్ అనేది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే దీంట్లో గ్రీన్ చిల్లీ కూడా గ్రీన్ చిల్లీతో పాటు పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీ సిస్టం లేనివాడు మొత్తం పెప్పర్తో కూడా చేసుకోవచ్చు బట్ నేను స్టార్టింగ్లోనే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేశాను కాబట్టి నాకు ఇంకా సరిపోయింది ఆ స్పైస్నెస్ అనేది తర్వాత మీరు పొటాటోస్ మాత్రం ఇది కొంచెం టైం పడుతుంది కదా నేను మీకు అర్థం కావాలని చేశాను కాబట్టి మీరు మాత్రం మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నాక వేయండి స్టీమర్ ఉంటే ఇంకా బెస్ట్ అండి చూసారు కదా మొత్తం ఆయిల్ అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు అంటే మనం సరిపడా వేశాము సో మనం ప్యాటీస్ చేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న పొటాటోస్లో ఉన్న తేమ అంతా పొయ్యి కర్రీ అంతా దగ్గరకు వచ్చిన మనం ఇలా ఫ్రై చేసుకోవాలి సో లాస్ట్లో కొరి అర ఉంటే వేసుకోండి ఇంకా అయిపోయినట్టే ఆయిల్ కూడా మనకి పెద్దగా కనిపించట్లేదు సాల్ట్ అది చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి రోల్ చేస్తే మనకి మంచిగా ప్యాటీ లాగా బా మనకి ఇట్లా బాల్ లాగా అవ్వాలి సో అంతవరకు ఫ్రై చేయండి తర్వాత నేను సేమ్ ప్యాన్ అండి ఒకటే ప్యాన్ వాడతాను నేను ఎక్కువ బౌల్స్ కూడా చేసుకోకండి ఒకటే ప్యాన్లో ఇదంతా చేశాను కదా తర్వాత దీంట్లో ఈ బర్గర్ బ్రెడ్స్ ఉన్నాయి కదా దీన్ని మనం కొంచెం బట్టర్ కానీ గీ కానీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఏంటంటే మేము గ్రాసరీస్ తెచ్చేటప్పుడు తెచ్చుకున్నామండి కొంచెం దానివల్ల ఈ బర్గర్ బ్రెడ్ అనేది అడుక్కి వెళ్ళిపోయి మొత్తం కొంచెం నలిగిపోయినట్టుగా అయిపోయింది నా దగ్గర ఇంకొక బ్రెడ్ కూడా ఉందండి బర్గర్ బ్రెడ్డే దీంట్లో సైజెస్ ఉంటాయండి ఇది డబల్ ఎక్సెల్ ఇదేమో డబుల్ ఎక్సెల్ నేను ఇంతకుముందు రోస్ట్ చేసిందేమో నార్మల్ ఎక్సెల్ అనమాట కానీ డబుల్ ఎక్సెల్ అయితే మనకి బర్గర్ ఫీలింగ్ ఉంటుంది చూస్తే చాలా పెద్దగా అట్లా ఉంది సో నేను అది కూడా మీకు వీడియోకి చూపించడం కోసం దాన్ని కూడా నేను యూజ్ చేస్తాను బట్ దానికి ఇంకా లాంగ్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి నేను ఫస్ట్ స్మాల్ బ్రెడ్తో చేస్తాను అనమాట సో దీనికి మనకి మనకి ఏంటంటే ప్యాటీస్ చేయాలంటే మనకి కోటింగ్కి కావాలి కదా అందుకోసం నేను మైదా తీసుకుంటున్నాను మనకి కోటింగ్ వేస్తేనే కదా మనకు వస్తుంది కాబట్టి సో మైదాని తీసుకుని దాంట్లో సాల్ట్ యాడ్ చేసి బాగా లూజ్గా చేశాను సో మనం బ్రెడ్ ఇలాగ రోస్ట్ చేసుకుంటే సరిపోద్దండి అంత హెవీగా అవసరం లేదు ఏంటంటే మనకి కోటింగ్ చేయడానికి మైదా పిండిలో సాల్ట్ ప్లస్ వాటర్ మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ లూజ్గా కలిపాను నాకు అది సరిపోయింది మీకు ఎక్కువ రావట్లేదు అనుకుంటే బైండింగ్కి మీరు ఇంకొంచెం థిక్గా కలపండి బట్ అవసరం లేదు సరిపోతుంది మనకి బర్గ మనం తీసుకున్న బర్గర్ సైజుని బట్టి మనం ప్యాటీస్ చేసుకోవాలి వెజ్ ప్యాటీస్ అనేవి ఇంక ఇలాగా అందులో డిప్ చేసేసుకొని వేసేసుకోవడమే ఆ వేసేటప్పుడు కూడా మనం ముందుగా ప్యాన్లో కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకొని చేసుకోవాలి మనం చూసాం కదా స్టార్టింగ్ నుంచి ఒకటే ప్యాన్ యూస్ చేస్తాము ఎక్కువ బౌల్స్ కూడా దీనికి ఏం పట్టవు మనకు ఎందుకంటే ఇది కొంచెం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం బౌల్స్ కూడా ఎక్కువ చేసుకుంటే మనకి ఎంత క్లమ్జీగా అయిపోతుంది చాలు మనకి ఒక్కటి సరిపోతుంది సో నెక్స్ట్ ఏంటంటే మనము మనకి బర్గర్ సైజుని బట్టి మనము ప్యాటీస్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి బైండింగ్కి మనం మైదా పిండి వాడాము కదా దాన్ని మీరు నేను చూపించినంత టెక్స్చర్లో కలుపుకుంటే సరిపోతుంది మీకు ఇంకా అవ్వట్లేదు అనుకుంటే కొంచెం కొంచెం చాలా లైట్గా తిక్ చేసుకోండి తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద బట్టర్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి తర్వాత మనము దాంట్లో డెకరేషన్ అయితే చూపించేస్తాను మనకి వెజిటేబుల్స్ కూడా ఇంకా మనము స్టీమ్ చేసుకుంటే ఇంకా ప్రాసెస్ అయితే చాలా తగ్గుతుందండి ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి బాగా కుక్ అయిన బాగా మ్యాష్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లో సేమ్ ప్రొసీజర్లో వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే మనకి ఆయిల్ తక్కువ ఇంకా తక్కువ పడుతుంది ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట సేమ్ మనకి ఇలా బైండింగ్ చేసిన తర్వాత మనకి పిండి అయితే కొంచెం మిగులుతుంది కదండి మనం మిక్స్ చేసుకుంది మీరు అంటే ఒక్కొక్కసారి మనం హెల్దీయే కావాలి అని ఆలోచించకపోతే మాత్రం దాన్ని మనం దోశలా కూడా వే వేసుకోవచ్చు మనకెక్కడ ఏది వేస్టేజ్ అయితే ఉండదండి ఇప్పుడు బైండింగ్ చేసిన తర్వాత మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా దాంట్లో మీకు దోశ పిండి కానీ ఓన్లీ బియ్యం మినప పిండి మిక్సీ మిక్సీ పట్టిన పిండి రెడీగా ఉండి ఉంటే మాత్రం దాంట్లో దా ఆ బ్యాటర్ని కలిపేసుకొని మనం దోశలాగా వేసుకోవచ్చు బట్ నా టైం నాకు ఆ టైంకి ఏమీ అవైలబుల్గా లేదు బ్యాటరు సో నేను డైరెక్ట్ ఏం చేశానంటే దాంట్లో మామూలుగా కొంచెం ఇంతకుముందు లూజ్గా కలిపాం కదండి బైండింగ్ కోసం దాంట్లో ఇంకొంచెం మైదాపిండి వేసేసి థిక్ టెక్స్చర్ చేసేసి కొంచెం దోశ టెక్స్చర్ అయితే ఎలా ఉంటుందో అలా చేసేసి దాన్ని దోశలాగా వేస్తాను సో మనకి ఎక్కడ అంటే మనకి ఇప్పుడు ఇలా చే మనం కావాలి సరిపడానే కలుపుకుంటాము ఫస్ట్ బట్ ఎనీవే మనకి కొంచెం మిగులుతుంది కదండి అది కూడా మనకి వేస్ట్ అవ్వకూడదు బట్ మీరు హెల్దీగానే ఉండాలి మైదా తినకూడదు అనుకుంటే మీరు మామూలుగా పారబోసుకోవచ్చు లేదు కొంచెం హెల్దీ హెల్దీ లేదు అప్పుడప్పుడు ఇట్స్ ఓకే వేస్ట్ అవ్వకూడదు అని మీకు అనిపిస్తే మాత్రం మీరు దాన్ని ఇలా దోశలాగా కూడా చేసుకోవచ్చు దోశ పిండి ఉంటే కలుపుకోండి లేదంటే డైరెక్ట్ కొంచెం ఇట్లాగా దాంట్లో కొంచెం మైదా పిండి వేసుకొని దోశలాగా కూడా చేసుకోవచ్చు తర్వాత మనం ఏంటంటే టూ సైడ్స్ మంచిగా కాలాలి అంటే రోస్ట్ అవ్వాలి అంటే మనం కొంచెం ఇట్లాగా మిక్స్ ఎక్కువ టర్న్ చేయాల్సి ఉంటుంది కొంచెం ఇట్లా మూవ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనము ఒక మీడియం ఫ్లేమ్ కానీ కొంచెం కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా పర్వాలేదండి ఒక సైడ్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని టూ సైడ్స్ కాల్చుకొని తీసేసిన తర్వాత మనకు కావాల్సినవి అన్నీ కూడా మనం ఏంటంటే దీంట్లో మెయిన్గా యూస్ చేసేది మనకి చీజు సలాడ్ లీవ్స్ అవంటే మనకు ఆప్షనల్లేనండి అంత కంపల్సరీ ఏం కాదు బట్ ఉంటే బాగుంటుంది చీజ్ మైనైజ్ పెప్పర్ పౌడర్ మీకు కెచప్ ఇష్టం ఉంటే కెచప్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఐ మీన్ మిక్సింగ్ మీన్స్ దాని పైన ఇలా మనం స్ప్రే చేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు మైనైజ్ ఉంది కాబట్టి వాడుతున్నాను లేదంటే అంత మైనైజ్ హెల్దీ కాదని చెప్తున్నారు కదా సో టొమాటోస్ కూడా నా దగ్గర సలాడ్ సలాడ్ టొమాటోస్ ఉన్నాయి బట్ మీ దగ్గర లేకపోతే మా మనం నార్మల్గా యూస్ చేసే టొమాటోస్ కూడా యూస్ చేయొచ్చు సో నేనైతే ఇక్కడ ఏం తీసుకున్నానంటే క్యూకంబర్ సలాడ్ లీవ్స్ మయోనైస్ చీజ్ ఇవి తీసుకున్నాను ఫస్ట్ మనం ఏంటంటే ఇలానే చేయాలని ఏం లేదండి బట్ ఇది ఒక ఐడియా అంతే ఇలానే ఆర్గనైజ్ చేసుకోవాలి దీన్ని అని ఏం లేదు ఫస్ట్ అయితే నేను మైనైజ్ అప్లై చేస్తున్నాను మీకు మైనైజ్ హోమ్ మేడ్ కావాలంటే నేను ఒక దగ్గర అక్క దగ్గర నాకు తెలిసిన అక్క దగ్గర చూసానండి తను ఏంటంటే వాళ్ళు ఎగ్ తినరు సో తను ఏంటంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న కర్డ్ ఉంటుంది కదండి ఆ కర్డ్లో వాళ్ళు మె మెంతులు ఉంటాయి కదా ఆవాలు అవి రోస్ట్ చేసి పౌడరు మిరియాలు దాంట్లో కొంచెం ఇట్లా అన్నీ మిక్స్ చేసి బాగా ఎక్కువ తిప్పేసి తను దాన్ని మైనజ్ లాగా చేశారండి సేమ్ మనకి ఎగ్ లెస్ మైనజ్ అనమాట సో తను అలా చేసుకున్నారు సో మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోండి ఎందుకు అవసరం లేదు ఈజీ అది కూడా ఫ్యాట్ కర్డ్ ఉంటే చాలా మనకి అసలు ఏది అవసరం లేదనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు దీనివల్ల కొత్త టేస్ట్ అయితే ఏం తెలియ నాకైతే అనిపించింది కొత్త టేస్ట్ ఏం తెలియలేదని నేను మాకు ఇంట్లో బాబు కోసం అనే బా బాటిల్ ఉంటుంది కాబట్టి నేను యూజ్ చేశాను తర్వాత మీ దగ్గర చెప్పాను కదండి టొమాటోస్ ఏంటంటే మా దగ్గర ఎక్కువ పుల్లగా ఉంటాయి సో సలాడ్ అయితే ఇవంతా పుల్లగా ఉండవండి ఈ టొమాటోస్ కొంచెం స్వీట్ స్వీట్గా అట్లా కొంచెం అనిపిస్తాయి సో నేను అవి యూజ్ చేశాను సో మనం ఇలా డెకరేషన్ చేసుకోవడమే మనకి ఎక్కువ హైట్ రావాలనుకుంటే డబుల్ ప్యాటీస్ పెడితే మనకు చాలా హైట్ వస్తుంది ప్లేట్ ఫుల్ అనమాట మనకి అవసరం లేదు అనుకుంటే ఒక ప్యాటీ సరిపోతుంది టూ ప్యాటీస్ వేసుకుంటే కూడా మనకి ఎక్కువ అంతే మనం డెకరేషన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ప్రొసీజర్ అయితే సేమ్ అండి టేస్ట్ అయితే బాగుంది ఎందుకంటే మొత్తం మనం సరిపడాని అన్నీ యూజ్ చేసాం కదా సాల్ట్ అంత స్పైసీ స్పైసీ లెవెల్స్ అన్నీ కూడా సో టేస్ట్ ఎక్కడ మనకి డిఫరెన్స్ అయితే రాదు మీరు నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు అయితే తినేవాళ్ళు అయితే ప్యాటీస్ అనేది డిఫరెంట్ మెథడ్ ఉంటుంది వెజ్ వాళ్ళకైతే ఇంక ఇంతే అండి ప్రొసీజర్ మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మొత్తం మ్యాష్ అవుతుంది కాబట్టి మనకేం తెలీదు సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కంటెంట్ బాగుందనిపిస్తే షేర్ చేయండి సో ఫైనల్గా ఇంకా మనం దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇందాక నేను బ్యాటర్ మిగిలిపోయింది కదా దాంతో దోశ కూడా వేసేసి